బీకాంలో ఫిజిక్స్ చదవగలిగిన ప్రబుద్ధులు నాయకులుగా ఉన్న మన దేశంలో ఎంపీటీసీల నుండి ఎమ్మెల్యేల వరకు వాటి నిర్వచనాలు తెలియకుండా కూడా పదవులు అనుభవించే నేతలున్న మన దేశంలో విద్యాధికుడైన రాజకీయ నాయకుడు ఉన్నాడని మీకు తెలుసా? ఆయన ఒక డాక్టర్, లాయర్, పోలీస్, కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనే శ్రీకాంత్ చిజ్కర్, మహామేధావి, మరొక చాణక్యుడు, 20 మాస్టర్ డిగ్రీలు పొందిన ఏకైక భారత పొలిటీషియన్. సెప్టెంబర్ 14, 1954లో నాగపూర్ జిల్లాలోని కతోల్ గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ జిజికర్ 1973-1990 మధ్యకాలంలో వివిధ యూనివర్సిటీలలో 42 పరీక్షలకు హాజరైన శ్రీకాంత్ 20 డిగ్రీలను పొందడమే కాకుండా ఎక్కువ వరకు ఫస్ట్ క్లాస్లోనే పాసై కొన్ని గోల్డ్ మెడల్స్ కూడా సాధించారు. శ్రీకాంత్ తన ఎంబీబీఎస్ మరియు ఎండీ చదువును నాగపూర్లో పూర్తి చేసి మెడికల్ డాక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన న్యాయశాస్త్రంలో ఎల్ఎల్బి మరియు అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. మళ్ళీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ ఎంబీఏ చదివారు. జర్నలిజంలో డిగ్రీ, యూనివర్సిటీలోనే అత్యున్నత డిగ్రీ సంస్కృతంలో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ కూడా పూర్తి చేశారు. ఆయన ప్రతి డిగ్రీని మెరిట్లో మొదటి స్థానంలోనే పూర్తి చేశారు. తను పూర్తి చేసిన డిగ్రీలకు గాను అనేక గోల్డ్ మెడల్స్ సాధించారు. 1978లో ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్ష రాసి ఇండియన్ పోలీసు సర్వీసుకు ఎన్నికయ్యారు. కానీ కొద్ది రోజులకే రాజీనామా చేసి మళ్ళీ ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్ష రాశారు. ఈ పర్యాయం డాక్టర్ శ్రీకాంత్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్కు ఎన్నికయ్యారు. కానీ కేవలం 4 నెలలు మాత్రమే ఐఏఎస్గా కొనసాగి రాజీనామా చేశారు. 1980లో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసి దేశంలోనే అతి చిన్న వయసులో తన 26వ ఏట ఎమ్మెల్యేగా గెలిచారు. తదుపరి మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టి 14 కీలకమైన శాఖలను నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్కు దేశంలోనే అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయం ఉంది. అందులో దాదాపు 52,000 పుస్తకాలున్నాయి. డాక్టర్ శ్రీకాంత్ విద్యావేత్త, పెయింటర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మరియు స్టేజ్ నటుడు. మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యునిగా 1982-85 కాలంలోనూ, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1986-92 కాలంలోనూ, రాష్ట్ర మంత్రిగాను కొనసాగారు. 1992-98 కాలంలో రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 1992లో నాగపూర్లోని సాందీపని స్కూల్ను స్థాపించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అత్యధిక డిగ్రీలున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కిన మేధావి శ్రీకాంత్ దురదృష్టవశాత్తు తన 49వ ఏట జూన్ 2, 2004 కారు ప్రమాదంలో మరణించారు. ఈ విద్యావేత్త మరణం భారతదేశానికి ఎంతో లోటు, కానీ డాక్టర్ శ్రీకాంత్ నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకం.